బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ లో ఏడవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది ఆర్టిస్ట్ ప్రియా లాంటి కళ్లు ఆకట్టుకునే చిరునవ్వు చందమామ లాంటి ముఖం చక్కనైన రూపం ఎవరినైనా సరే చూపులతోనే కట్టిపారేసే సౌందర్యం ప్రియా సొంతం గా కెరియర్ ప్రారంభించిన తొలి నాలల్లోనే తన అందంతో అభినయంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది ప్రియా అసలు పేరు మామిళ్ళ ఆంధ్రప్రదేశ్ బాపట్లలో మిది మే ఇరవైవ తేదీన జన్మించింది తండ్రి మామిళ్ళ వెంకటేశ్వరరావు తల్లి కుసుమకుమారి తండ్రి ఆర్మీలో పనిచేసేవారు తల్లి ఇంట్లో సేవలకే పరిమితం అయ్యేది తండ్రి గుంటూరు అయితే తల్లిది బాపట్ల ప్రియకి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే వీళ్లు హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు ప్రియా టెన్త్ క్లాస్ వరకే చదివి ఆపేసింది కొన్నాళ్ల గ్యాప్ తర్వాత కాలేజీకి వెళ్లినా కాలేజ్ ని కంటిన్యూ చేయలేదు కాలేజ్ చదివే రోజుల్లోనే మిస్ కాలేజ్ కాంపిటీషన్స్ లో గెలుపొందింది ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టాన్ని పొందింది హైదరాబాద్ లోనే ఉండటం వల్ల సినిమాలపై ఆసక్తిని పెంచుకుంది తల్లి ప్రియాని హీరోయిన్ గా చూడాలని ఆశపడేవారు కానీ తండ్రికి మాత్రం సినీ ఫీల్డ్ అంటే ఇష్టం లేదు ఫస్ట్ టైం ఉషా కిరణ్ మూవీస్ సంస్థలో ఆడిషన్స్ కి వెళ్లారు అక్కడ డైరెక్టర్ ఇలియాస్ గారు చూసి ప్రియసాకి అనే సీరియల్లో అవకాశం ఇప్పించారు ఆ సీరియల్లో ప్రియాకి మంచి గుర్తింపు వచ్చింది ఫస్ట్ సీరియల్లోనే బుల్లితెర సౌందర్యగా పేరు తెచ్చుకుంది ఇక అక్కడి నుంచి తన కెరియర్ ని స్టార్ట్ చేసింది తమిళ రంగం వైపు కూడా అడుగులు వేసింది ప్రియా అక్కడ సీరియల్స్ లో కూడా బిజీ అయిపోయింది సీరియల్స్ లో తన నటన ప్రతిభకి ఎంతో మంది ఫ్యాన్స్ ఆమెని ఇష్టపడేవారు ఎంతో మంది లవ్ లెటర్స్ సైతం రాసేవారు కెరియర్ మంచి పీక్స్ లో ఉండగా రెండు వేల రెండులో ఎంవిఎస్ కిషోర్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది ప్రియా ప్రస్తుతం ప్రియాకి నిశ్చయ్ అనే ఏళ్ల కొడుకు ఉన్నాడంటే నమ్మసక్యంగా ఉండదు అంతేకాదు రీసెంట్ గా తమ ఫ్యామిలీలో వాళ్ల పాప మరణం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ తీరని విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది కెరియర్ లో ప్రియా ఎన్నో సొంతం చేసుకుంది నంది అవార్డు సైతం తన కెరియర్ మొదట్లోనే అందుకుంది ఆ తర్వాత ఎన్నో అవార్డ్స్ ప్రియని వరించాయి దాసరి కల్చరల్ అవార్డ్ స్వాతి కల్చరల్ అవార్డ్ వంశీ బెర్కెలే అవార్డ్ సినీ గోవియర్స్ అవార్డ్స్ ఇలా ఎన్నో వేదికలపై పురస్కారాలని అందుకుంది ప్రియా ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాలో ప్రియా ఒక చిన్న క్యారెక్టర్ లో మాస్టర్ కి స్టూడెంట్ గా కనిపిస్తుంది ప్రియా సినిమాల్లో కనిపించిన ఫస్ట్ సినిమా దొంగాట ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన గోకులంలో సీత సినిమాలో కూడా నటించింది ఈ రెండు సినిమాల తర్వాత మాస్టర్ సినిమాలో తనకి గుర్తింపు వచ్చింది ఇక తన సినీ కెరియర్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేసింది అక్కడి నుంచి ప్రియా దశ మారిపోయిందనే చెప్పాలి ఆ తర్వాత దాదాపుగా అరవై సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ లో నటించింది ప్రియా నిజానికి సౌందర్య వినీత్ నటించిన తాంబూలాలు చిత్రంలో ప్రియకి మొదట అవకాశం వచ్చింది కానీ అది జరగలేదు ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది అది కూడా షూటింగ్ సగంలోనే ఆగిపోయింది ఆ సినిమాని శ్రీను వైట్ల డైరెక్ట్ చేయడం విశేషం ఇక తనకెంతో ఇష్టమైన ప్రభాస్ నటించిన మెచ్చి సినిమాలో హీరోయిన్ మధర్ గా నటించి అందరి ప్రశంసల్ని అందుకుంది ప్రియా దాదాపు ఇరవై ఐదేళ్లుగా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతుంది ఇంతకాలం తను ఇండస్ట్రీలో రాణించడానికి ప్రేక్షకులే ముఖ్య కారణం అని చెప్తుంది ప్రియా అంతేకాదు బిగ్ బాస్ అంటే తనకి చాలా ఇష్టమని అందుకే నన్ను నేను తెలుసుకునేందుకే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చానని అంటోంది ఇక ఇదే బిగ్ బాస్ షోకి యాంకర్ గా చేస్తున్న నాగార్జునతో తో కలిసి డమరకం సినిమాలో నటించింది ప్రియా ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ అవ్వాలన్న ఆశతో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది